పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ టీజర్ రిలీజ్ అయి ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించింది. పవన్ లుక్స్, వైలైన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిదీ ఊహించని రేంజ్ లో మైండ్ బ్లో చేశాయి. శత్రువులను చిరుతలా వేటాడుతూ పోలీస్ స్టేషన్ వెళ్లి మరీ చేయి నరికేంత పవర్ఫుల్ లీడర్ గా పవన్ ను సూపర్ గా చూపించారు. ఈ ప్రచార చిత్రం చూస్తుంటే పవన్ కళ్యాణ్ కు సరైన కథతో ఓ స్ట్రైట్ ఫిల్మ్స్ పడితే ఆయన స్టామినా ఎలా ఉండబోతుందో ఈ సినిమా రుచి చూపించబోతున్నట్లు అర్థమైంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తమ్ముడు ఖుషి, బద్రి తర్వాత తన రేంజ్ కు మ్యాచ్ అయ్యేలా భారీ హిట్ అందుకోలేకపోయిన పవన్ ఆ తర్వాత చాలా కాలానికి గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేదితో సక్సెస్ అందుకున్నారు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీలో వకీల్ సాబ్, వీమ్లా నాయక్, బ్రో వంటి రీమేక్ సినిమాలు చేశారు. అవి కూడా పవన్ రియల్ స్టామినాకు తగ్గట్టు సక్సెస్లు కాలేదు. పైగా బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు అలా అస్సలు కనిపించట్లేదు. లాంగ్ టైం తర్వాత పవన్ అభిమానులకు పెద్ద ట్రీట్ రాబోతున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ టీజర్ ప్రతి ఫ్రేమ్ పూనకాలు తెప్పించాయి. సినిమాలో మంచి స్టన్నింగ్ కంటెంట్ ఉన్నట్లు చూపించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ ఒకరి చెయ్యి నరికేంత పవర్ఫుల్ మాఫియా నాయకుడిగా పవన్ కళ్యాణ్ పాత్రను సుజీత్ చూపించడం హైలైట్ గా ఉంది. ఇకపోతే ఓజీ సినిమా కన్నా ముందు దర్శకుడు సుజీత్ సాహో సినిమా చేసిన సంగతి తెలిసిందే. వాజీ సిటీలో ఆ కథ జరిగినట్లు చూపించారు. అయితే ఆ వాజీ సిటీకి ముంబైలో జరిగిన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కు సంబంధం ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడీ ఓజీ లో వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని బోర్డు చూపించారు సుజీత్. దాని ముందు ఓ యాక్షన్ సీక్వెన్స్ జరిగినట్లు హింట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా సుజిత్ యూనివర్స్ అయి ఉంటుందని, ఓజీకి సాహోకు లింక్ ఉంటుందని అంతా తెగ మాట్లాడేసుకుంటున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ లో చెయ్యి నరికేటప్పుడు పవన్ మరాఠీలో డైలాగులు కూడా చెప్పారు. ఇంతకీ ఆ మాటలకు అర్థం ఏంటో తెలుసా అని అభిమానులు తెగ వెతికేస్తున్నారు. లాకర్ అంటే త్వరగా అని అర్థం. కడే కడే కాయ్ బతో సాకర్దున్ అంటే నిలబడి ఏం చూస్తున్నావురా, వెళ్లి త్వరగా వెతుకు. డవ్డే అంటే కత్తి అని అర్థం. ఇంకా పవన్ బ్రాస్లెట్ కూడా హైలైట్ అయింది. దాని